సో హడీమ్ సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్ అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఒకసారికి ఏంటంటే కిర్గిస్థాన్ బాగుంటుందా రష్యా బాగుంటుందా అడుగుతున్నారండి. సో సార్, కిర్గిస్థాన్ అనేది అండర్ డెవలప్డ్ కంట్రీ అండి. సో మీకు బడ్జెట్ కూడా వచ్చేసరికి దట్ టూ అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. దట్ టూ రేపు నెక్స్ట్ వన్ నెక్స్ట్ టూ క్రాక్ చేయడానికి కావచ్చు, లేకపోతే యూఎస్ఎంఎల్ యూకే కెనడా ఇవన్నీ క్రాక్ చేయాలన్నప్పుడు ఏంటంటే మీకు ప్రాపర్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. ఎందుకంటే అవన్నీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మన ఇండియా ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఏ విధమైన స్టాండర్డ్స్ ఫాలో అవుతుందో సేమ్ దట్ ఇప్పుడు కూడా అదే స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నట్టు. సో కిర్గిస్థాన్ అనేది, సో మీకు బడ్జెట్ చూసుకుంటే ఒకసారికి ఆ లోవర్ స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మీకు బడ్జెట్ ఎంత అవుతుంది, మినిమం 25 లాక్స్, 30-35 లాక్స్ అవుతుంది. ఏ యూనివర్సిటీ తీసుకున్నా మినిమం రెండు క్యాలిక్యులేట్ చేస్తే అదే యూనివర్సిటీలో అదే మీకు అదే స్టాండర్డ్స్ వచ్చేసరికి మీకు రష్యాలో మీకు అదే బడ్జెట్ పెడితే 20 లక్షల బడ్జెట్ లేదా 25 లక్షల బడ్జెట్ పెట్టినా లేదా 30 లక్షల బడ్జెట్ పెట్టినా ఈ రేంజ్ ఆఫ్ బడ్జెట్లో మీకు వచ్చారు ఈవెన్ 20 లాక్స్ పెట్టినా సరే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ మోస్ట్ గవర్నమెంట్ అది కాక గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మీరు డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్. సో ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ 20 లాక్స్లో మీకు రష్యా అనేది ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు 25 పెడితే ఇంకా బెస్ట్, ఇంకా 30 లాక్స్ పెడితే ఇంకా వరల్డ్ మన ఎయిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్ లాంటి టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్లో మనకు అడ్మిషన్ దొరుకుతుంది అనమాట రష్యాలో ఎస్పెషల్లీ. సో మీకు సెక్యూరిటీ అవ్వచ్చు, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, స్టాండర్డ్స్ అవ్వచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, మీకు అన్నీ కూడా క్లియర్గా పక్కగా ఉంటుంది. మీకు కిర్గిస్థాన్ తీసుకున్నా, జార్జియా తీసుకున్నా, లేకపోతే ఏ కంట్రీ తీసుకున్న ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. అసలు అక్కడ డిగ్రీ అసలు ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. వితౌట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా అసలు అక్కడ డ్యూరేషన్ ఎంత, లేకపోతే మీరు అఫీషియల్గా తీసుకోండి. సో వాళ్ళు 5.5 ఇయర్స్ చెప్పారు కాబట్టి 5.5 ఇయర్స్, లేకపోతే 5 ఇయర్స్ చెప్పారు కాబట్టి 5 ఇయర్స్ అలా నమ్మాల్సిన అవసరం లేదు. మీకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం వచ్చేసరికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. అంటే మన ఎన్ఎంసీ అంటే మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఎన్ఎంసీ ద్వారా మన ఆథరైజేషన్ ఉండాలి. సో ఆ ఎన్ఎంసీని అడిగితే మీకు అర్థమైపోతుంది అసలు అక్కడ డ్యూరేషన్ ఏంటి, 5 ఇయర్సా, 4 ఇయర్సా, 5.5 ఇయర్సా, 6 ఇయర్సా, 7 ఇయర్సా, 8 ఇయర్సా, 9 ఇయర్స్ అని. అది మీరు జార్జియా కిర్గిస్థాన్ ఎస్పెషల్లీ రెండు కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా వచ్చేసరికి అసలు ఏంటి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే 100% ఆ డిగ్రీస్ 100-200% ఇన్వాలిడ్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇవి అనేది. ఎందుకంటే లైక్ ఫిలిపీన్స్ అవచ్చు, సెంట్రల్ అమెరికా అవచ్చు, యాజ్ పర్ న్యూ రూల్స్ ఆర్ ఎన్ఎంసీ రూల్స్ లేదా ఎన్ఎంసీ అఫీషియల్ ఎన్ఎంసీ వెరీ ఫాలో అన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ వచ్చేసరికి ఆ డిగ్రీస్ అని 100% ఇన్వాలిడ్ అయినాయి ఇప్పుడు రైట్ నౌ. సో కాబట్టి అందుకు మీరు ఇప్పుడు వెళ్ళే ముందు ఏంటంటే మనకు ఆల్రెడీ ఛాన్స్ ఉంది కాబట్టి మనకి కిర్గిస్థాన్ వెళ్ళే ముందైనా లేదా కజకిస్థాన్ వెళ్ళే ముందైనా లేదా జార్జియా వెళ్ళే ముందైనా లేకపోతే 100% ఒకసారికి ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఆ డ్యూరేషన్ ఏంటి, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, ఇంటర్న్షిప్ ఉందా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారు ఇవ్వట్లేదా, మనకి వాళ్ళ స్టూడెంట్ కిర్గిస్థాన్ స్టూడెంట్కి ఇండియన్ స్టూడెంట్ సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా, లేకపోతే మన సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడుతున్నారా, అసలు రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదని 100% చెక్ చేసుకోవాలండి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిన తర్వాత ఆ తర్వాత రూల్స్ ఫాలో అవుతుందంటే డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతాయి. మీరు ఇంకో చాలా మంది చెప్పేది ఏంటంటే సార్ అటు నుంచి ఒకటి యూఎస్ వెళ్తాం, అటు నుంచి అటు కెనడా వెళ్తాం, అటు నుంచి అటు జార్జియా వెళ్తాం, అటు నుంచి అటు యూఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెళ్తాం అంటారు. ఆ డిగ్రీస్ ఇప్పటి వరకు సక్సెస్ రేట్ 0 అండి. అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్ చేసుకోవద్దు అసలు. ఎందుకంటే మీరు అండర్ డెవలప్ కంట్రీ కిర్గిస్థాన్ జార్జియా లాంటి అండర్ డెవలప్ కంట్రీస్ చదివి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా తక్కువ పాపులేషన్, జార్జియా పాపులేషన్ ఎంత అంటే 30 లాక్స్ పాపులేషన్, కిర్గిస్థాన్ పాపులేషన్ ఎంత అంటే 60 లాక్స్ పాపులేషన్, ఈ పాపులేషన్లో మీకు ఎలాంటి క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది, ఎలాంటి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఆ స్టాండర్డ్స్ తోటి అసలు ఆ స్టాండర్డ్స్ రేపు యూఎస్ఎంఎల్ఏ వచ్చి నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఏ విధంగా క్రాక్ చేస్తారు. సో ఒకటి రెండు సార్లు ఆలోచించి మీరు కిర్గిస్థాన్ వచ్చి జార్జియా ఒకటి రెండు సార్లు ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి, దాంట్లో అర్థమైపోతుంది మీకు అది డిగ్రీ వ్యాలిడా కాదనేది. అది కలెక్ట్ చేయకుండా మీరు ఏదైతే ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నా డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. వితౌట్ మీకు కన్ఫర్మేషన్ లేకుండా వెళ్తే మాత్రం అక్కడ డ్యూరేషన్ వచ్చేసరికి ఇండియన్స్ సపరేట్గా కిర్గిస్థాన్ స్టూడెంట్స్ సపరేట్గా ఉండకూడదు, లేదా జార్జియా స్టూడెంట్స్కి మనకి సపరేట్గా ఉండదు. అందుకని అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఆ డాక్యుమెంట్ లేకపోతే హైలీ మీరు చదివి ఆ డిగ్రీ అయితే 100% ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవుతుంది. అది ఒకటి రెండు సార్లు చెక్ చేసి పెట్టుకోండి, ఎస్పెషల్లీ కిర్గిస్థాన్ జార్జియాలే ముందు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.